హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టైల్లో మీరు ఒక్కసారి చికెన్ రైస్ని చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ఒక్కసారి ఈ స్టైల్లో డిఫరెంట్గా ఇలా చికెన్ రైస్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియోని కొత్తగా చూసేవారు లైక్ అయితే చేయండి. చూడండి ఎంత బాగుందో, పుల్లలు పుల్లలుగా వచ్చింది. చికెన్ అయినా రైస్ అయినా ఈ స్టైల్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నేను ఇక్కడ చికెన్ పులావ్ కోసం పెద్ద 2 గ్లాసుల బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టుకుంటున్నాను. ఇలా బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టుకోవడం వల్ల అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుందండి. తర్వాత నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని కడిగి తీసుకున్నాను. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్, 1 కప్పు పుదీనా, 1 కప్పు మిర్చి, 1 కప్పు కొత్తిమీర, కరివేపాకు. తర్వాత ఇక్కడ మసాలాలు వచ్చేసి నేను తోక మిరియాలు, స్టార్ అనాస్, బిర్యానీ ఆకు మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్స్తో వండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 30 వరకు తీసుకున్నాను తోక మిరియాలు. ఇంకా వేరే ఏం మసాలాలు వేయకుండా పర్లేదండి. బౌల్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. 1 కప్పు మాత్రమే వేసానండి, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని ప్రీవియస్ వీడియోలో చూపించానండి నేను ఈ ఐస్ క్యూబ్స్ ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ చేశానో. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో క్యూబ్స్, పచ్చి మామిడికాయ తురుము, ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుందని చాలా బాగుంటుంది. మంచిగా ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి క్యూబ్స్ వేసుకోవాలి. మీరు క్యూబ్స్ లేకపోతే నార్మల్గా దంచి కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా. తర్వాత ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు 2 పెద్ద టమాటో క్యూబ్స్ని వేసుకున్నాను. మీరు కావాలంటే 3 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి మామిడికాయ పుల్లటిది, ఇది దీనిది 3-4 స్పూన్ల వరకు తురుము వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల. తర్వాత ఇక్కడ అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకున్నానండి. ఈ 3 ఫ్లేవర్స్, టమాటా, మామిడికాయ, నిమ్మకాయ, పుదీనా, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్తో రైస్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపుని వేసుకోవాలండి. నేను ఇక్కడ కారంపొడి వేయట్లేదు. కారంపొడి వేయకుండానే ఈ రైస్ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ అంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని పైనుంచి 1 మూతను పెట్టుకొని 10 నిమిషాలు అలా వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి అవసరమైతే, అంటే 1 చిన్న టీ గ్లాస్లో అందులో 1/2 గ్లాస్ వేసుకొని మళ్ళీ దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. 80% వరకు ఉడికిన తర్వాత మనం తీసుకున్న బియ్యానికి 2x క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మూతను పెట్టుకొని మంచిగా ఇలా ఎసరు రానివ్వాలండి. మంచిగా ఇలా ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంలో ఎక్కడ కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి, లేదంటే అన్నం మెత్తగా అయిపోతుంది. ఇలా ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకొని అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టుకొని మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 15-20 నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో. మధ్య మధ్యలో తీస్తూ చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇలా మొత్తం అన్నమంతా కూడా దమ్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు అలా వదిలేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీగా ఈ చికెన్ పులావ్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. పైనుండి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా రైతా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.